गुड मॉर्निंग एवरीबडी, वेलकम टू केवीआर नॉलेज हब। करंट अफेयर्स मरियु जनरल नॉलेज 2021 फिब्रवरी 15 नाटी करंट अफेयर्स लोने मादरी प्रश्नलु ओकसारी चूद्दाम। मोदटि क्वेश्चन, यूनाइटेड अरब एमिरेट्स यूएई पंपिना ये व्योमनौक 2021 फिब्रवरी 9 अंगारक ग्रह कक्षलोकि विजयवंतंगा चेरिंदि। अरब देशालकु इदे तोलि ग्रहांतर यात्र। ఈ మానవరహిత అంతరిక్ష నౌక దాదాపు 7 నెలల పాటు 30 కోట్ల మైళ్ళు ప్రయాణించి అంగారక గ్రహ కక్షను చేరింది. యుఏఈ స్పేస్ ఏజెన్సీ అంగారకుడిని చేరిన 5వ స్పేస్ ఏజెన్సీ. సమాధానం అమల్. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలోనే పిన్న వయస్కురాలైన పైలట్గా రికార్డు సృష్టించిన కశ్మీరీ యువత ఎవరు? సమాధానం ఆయేషా అజీజ్. క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది? తెలుగు వారికి అల్పసంఖ్యాక హోదా కల్పిస్తూ కూడా శాసనసభ నిర్ణయం తీసుకుంది. సమాధానం వచ్చేటప్పటికి పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 4, కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలోకి వచ్చే రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లకు ఎవరు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? సమాధానం నేతాజీ సుభాష్ చంద్రబోస్. క్వశ్చన్ నెంబర్ 5, మావోయిస్ట్ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించే సిఆర్పిఎఫ్ కోబ్రా దళాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కోబ్రా అంటే కమాండో బెటాలియన్స్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. ఈ దళంలోకి ఇటీవల తొలిసారిగా 34 మందితో కూడిన మహిళా బృందాన్ని తీసుకున్నారు. సమాధానం 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, కింది అంశాల్లో సరైంది ఏది అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ వచ్చేటప్పటికి బ్యాంకుల పారు బాకీలను తగ్గించి వాటి రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 కేంద్ర బడ్జెట్లో బ్యాడ్ బ్యాంకును ప్రతిపాదించారు. ఆప్షన్ బి, బ్యాడ్ బ్యాంకును ఏఆర్సి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూపంలో స్థాపించవచ్చు. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటయ్యాక బ్యాంకులు ఎంపిక చేసిన పెద్ద పారు బాకీల ఖాతాలను దీనికి బదిలీ చేస్తాయి. ఈ మేరకు బ్యాంకుల పారు బాకీలు తగ్గి లాభదాయకత పెరుగుతుంది. వీటిలో సమాధానం వచ్చేటప్పటికి 6-3, అంటే ఏబి అనేవి సరైనవి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేటప్పటికి ధౌలి గంగా నది ఏ రాష్ట్రంలో ఉందంటున్నాడు? ధౌలి గంగా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అంటున్నాడు. ఈ రాష్ట్రంలోనే చమోలి జిల్లా జోషిమర్ సమీపంలో నందాదేవి హిమానీ నదంలోనే మంచు చెరియలు విరిగి ఈ నదిలో పడడంతో వరదలు సంభవించాయి. ఈ వరద ఉధృతికి 13.32 మెగావాట్ల రిషి గంగా జల విద్యుత్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే 480 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి భారీ నష్టం వాటిల్లింది. సమాధానం వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్. క్వశ్చన్ నెంబర్ 8, జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ ఎన్యుఎల్ఏఎం రూపొందించిన సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్లో 2019-20 ఏడాదికి ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఇది కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. నిరుద్యోగ యువతకు శిక్షణ, పేద మహిళలకు సంఘటిత పరిచి బలోపేతం చేయడం, వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వడం, నిరాశ్రయ వసతి కేంద్రాల స్థాపన, ఆధార్ సీడింగ్ ద్వారా ఆర్థిక అంశాల నిర్వహణ, ఈ పోర్టల్ లాంటి అంశాలను పరిగణనకు తీసుకున్న ఎన్యుఎల్ఎం ర్యాంకులు కేటాయించింది. సమాధానం వచ్చేటప్పటికి 4, ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 9, ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్టి గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2021 జాబితాలో హైదరాబాద్లోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 8వ స్థానంలో నిలిచింది. భారత్లోనే మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ఐఎస్బి అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, సింగపూర్లోనే ప్రాంగణం ఉన్న ఇన్సీట్ విద్యా సంస్థకు 1, లండన్ బిజినెస్ స్కూల్కు 2, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు 3వ ర్యాంకు దక్కింది. 9, సమాధానం వచ్చేటప్పటికి 23వ స్థానం. క్వశ్చన్ నెంబర్ 10,
ఐక్యరాజ్య సమితి అందించి ప్రతిష్టాత్మక ఏషియన్ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ పురస్కారం గెలుచుకున్న ఒడిశా ఫారెస్ట్ అధికారిని ఎవరు? అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణుల జాబితాలో ఉన్న అరుదైన చైనా పాంగోలిన్ అలుగుల పరిరక్షణకు ఈమె చేస్తున్న కృషికి ఈ పురస్కారం లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించండి. ఐక్యరాజ్య సమితికి అందించే ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక ఏషియన్ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ పురస్కారం గెలుచుకున్న ఒడిశా ఫారెస్ట్ అధికారిని ఎవరు? అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణుల జాబితాలో ఉన్న అరుదైన చైనా పాంగోలిన్ అలుగు అంటారు దాన్ని, ఇలా వాటి యొక్క పరిరక్షణకు గాను వాటి పరిరక్షణకు ఈమె చేస్తున్నటువంటి కృషిని గుర్తించి యుఎన్ఓ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సమాధానం వచ్చేప్పటికి సాస్మిత లెంక. క్వశ్చన్ నెంబర్ 11, ఉగ్రవాదంపై పోరాడేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గరుడా పేరుతో మహిళా కమాండర్లతో బృందాన్ని ఏర్పాటు చేసింది? క్వశ్చన్ నెంబర్ 11, సమాధానం వచ్చేప్పటికీ కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 12, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ జనవరి నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఏ భారత క్రికెటర్కు ప్రకటించింది? ఐసీసీ 2021లో ఈ పురస్కారాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ అవార్డు గెలుచుకున్నారు. సమాధానం వచ్చేటప్పటికి రిషబ్ పంత్. క్వశ్చన్ నెంబర్ 13, ప్రపంచంలోనే తొలిసారిగా కేంద్ర బ్యాంకు ఆమోదంతో మొట్టమొదటి డిజిటల్ కరెన్సీని శాన్ డాలర్ పేరుతో ఏ దేశం విడుదల చేసింది? అంటే సమాధానం వచ్చేటప్పటికీ బహమాస్. క్వశ్చన్ నెంబర్ 14, భారత్ జపాన్ భాగస్వామ్యంతో నిర్మించాలనుకున్న ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ECT త్రైపాక్షిక ఒప్పందాన్ని ఏ దేశ ప్రభుత్వం ఉపసంహరించుకుంది? సమాధానం వచ్చేప్పటికీ శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 15, వాడరేవుల స్వయం ప్రతిపత్తి కోసం ఉద్దేశించిన మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్ 2020ను రాజ్యసభ 2021 ఫిబ్రవరి 10న ఆమోదించింది. దేశంలో మొత్తం ఎన్ని ప్రధాన నౌకాశ్రయాలు ఉన్నాయి? ఈ బిల్లును 2020 సెప్టెంబర్ 23న లోక్సభ ఆమోదించింది. సమాధానం 12. క్వశ్చన్ నెంబర్ 16, చైనా ప్రయోగించిన ఏ అంతరిక్ష నౌక 2021 ఫిబ్రవరి 10న అంగారక గ్రహం కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది? అరుణ గ్రహంపై వాతావరణ పరిస్థితులు, నీటి జాడను అన్వేషించి మానవ జీవనానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి దీన్ని ప్రయోగించింది. సమాధానం వచ్చేటప్పటికీ థియాన్ వెన్ వన్. క్వశ్చన్ నెంబర్ 17, 2021-22 కేంద్ర బడ్జెట్లో తేయాకు రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? సమాధానం 1,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 18, అసోంలో ఎంత మొత్తం వ్యయంతో రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన అసోం మాలా పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు? సమాధానం 8,210 కోట్ల రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 19, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఈ జట్టు ఏ టోర్నీ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. సమాధానం వచ్చేటప్పటికీ రష్యా. క్వశ్చన్ నెంబర్ 20, ఘన ద్రవ వ్యర్థాలను కాలుష్యరహితంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం వచ్చేటప్పటికీ 1, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం వస్తున్న ఘన ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించి గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడం దీని లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 21, కింది అంశాల్లో సరైనవి ఏవి అని అంటున్నాడు? ఏ, అన్వాయుధ నిషేధ ఒప్పందం TPNW ట్రీటీ ఆన్ ది ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ 2021 జనవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాల తయారీ, భద్రపరచడం, కొనుగోలు, అభివృద్ధి లాంటివి చేయకూడదు. ఆయుధాల తయారీకి ఇతర దేశాలకు సహకరించకూడదు. ఆప్షన్ బి. TPNWపై 2017 సెప్టెంబర్ 20న
ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 122 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అణ్వస్త్ర తయారీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్, సౌదీ అరేబియా ఈ జాబితాలో ఉన్నాయి. ఆప్షన్ సి, భారత్ మొదటి నుంచి టీపీఎన్డబ్ల్యూని వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించిన కీలక సమావేశాలు ఓటింగ్లోనూ భాగస్వామి కాలేదు. కొత్త ఒప్పందం అమలును పరిశీలించేందుకు పటిష్ట వ్యవస్థ లేదని భారత్ ఈ ఒప్పందానికి దూరంగా ఉంది. ఆప్షన్ డి, 2020లో హోండ్రస్ చట్టసభ ఆమోదం ముద్రతో అంతర్జాతీయ చట్టంగా అమలు కావడానికి అవసరమైన 50 దేశాల సంపూర్ణ మద్దతు టీపీఎన్డబ్ల్యూకు లభించింది. ఇప్పటి వరకు ఈ ఒప్పందంపై 56 దేశాలు సంతకాలు చేయగా వాటిలో 52 దేశాలు చట్టసభలో ఆమోదించాయి. సమాధానం వచ్చేటప్పటికి 4, అంటే పైవన్నీ ఇక్కడ సరైనవి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 22, హైదరాబాద్ నగర మేయర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? సమాధానం గద్వాల విజయలక్ష్మి. 22 వచ్చేటప్పటికి హైదరాబాద్ నగర మేయర్గా ఎవరు ఎన్నికయ్యారంటే గద్వాల విజయలక్ష్మి. క్వశ్చన్ నెంబర్ 23, దేశవ్యాప్తంగా గుర్తించిన యురేనియం ఆక్సైడ్ నిల్వల్లో ఎంత శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది? సమాధానం 56%, 56% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. క్వశ్చన్ నెంబర్ 24, రాష్ట్రాలతో పంచుకోవడానికి ఉద్దేశించిన పన్నుల్లో రాష్ట్రాల వాటాను గతంలో ఉన్న 42% నుంచి 2021-22 కేంద్ర బడ్జెట్లో ఎంత శాతానికి తగ్గించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 24 క్వశ్చన్, 41% అంటే 1% తగ్గించారు. రాష్ట్రాలతో పంచుకోవడానికి ఉద్దేశించినటువంటి పన్నుల్లో రాష్ట్రాల వాటాను గతంలో ఉన్న 42% నుంచి 2021-22 కేంద్ర బడ్జెట్లో ఎంత శాతానికి తగ్గించారంటే 41%. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేటప్పటికి ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? 2012 నుంచి ఏటా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 10వ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని న్యూ వరల్డ్ న్యూ రేడియో అనే థీమ్తో నిర్వహించారు. ఈ థీమ్ను ఎవల్యూషన్, ఇన్నోవేషన్, కనెక్షన్ అనే 3 ఉపవిభాగాలుగా విభజించి ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఏ తేదీ నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 13వ తేదీ నిర్వహిస్తారు. అదేవిధంగా అదే తేదీన శ్రీమతి సరోజిని నాయుడు జయంతి కూడా అదే రోజు. సో శ్రీమతి సరోజిని నాయుడు జయంతిని సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 26, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా పోలీస్ సిబ్బంది సంఖ్య 2021 నాటికి ఎంత శాతం పెరిగింది? పోలీస్ సర్వీసులో మహిళలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ అగ్రస్థానంలో ఉంది. సివిల్ పోలీస్, జిల్లా సాయుధ రిజర్వ్ పోలీస్, ప్రత్యేక సాయుధ పోలీస్, ఇండియా రిజర్వ్ పోలీస్ బెటానియన్లు సహా బీహార్ పోలీసుల్లో మహిళల సంఖ్య 25.3% ఉంది. 19.15% మహిళా పోలీస్ సిబ్బందితో హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. సో సమాధానం వచ్చేటప్పటికి 16%. మిస్ ఇండియా వరల్డ్ 2020 టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ యువతి ఈ విజేతను మిస్ వరల్డ్ పోటీలకు అధికారికంగా పంపిస్తారు. సమాధానం వచ్చేప్పటికి వారణాసి మానస. క్వశ్చన్ నెంబర్ 28 అండ్ లాస్ట్ క్వశ్చన్, బాబర్ క్రూయిజ్ క్షిపణిని 2021 ఫిబ్రవరిలో ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగిస్తారు. ఇది 450 కిలోమీటర్ పరిధిలోనే లక్ష్యాలను ఛేదిస్తుంది. సమాధానం వచ్చేటప్పటికి పాకిస్తాన్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మీ అందరికి కూడా కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కూడా అందించడం జరిగేది. అయితే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ కావడం, తర్వాత ఎలక్షన్ డ్యూటీస్ ఈ హడావిడిలో ఉండి నేను ప్రాపర్గా వీడియో చేయలేకపోతున్నాను. సో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ నుంచి మీ అందరికీ అందుబాటులో ఉంటానని, ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్, మంచి కరెంట్ అఫైర్స్ని మీ అందరి ముందు ఉంచుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.